Hi children, hello everyone. Okay, welcome to online class Telugu. Manamu fifth class lo first lesson Talli Bharati Vandanam ona nechukunnamu. Second lesson Parisarala Prabhavam adi kuda nechukunnam ona. Third lesson enti Beti Bachao Beti Padao adi kuda nechukunnam kada. Okay, mari ee roju kotta paatam nechukundam sarena. ఇప్పటివరకు మనము ఎండాకాలం వచ్చింది కదా, ఇప్పటివరకు మనము ఆడుకునే సమయం కదా. ఏ ఆటలు ఆడుకున్నారు? బయటకు వెళ్ళి కానీ క్రికెట్ కబడ్డీ షటిల్ అలాంటి ఆటలు నేర్చుకున్నారు. ఇంట్లో ఉండి ఏం ఆటలు నేర్చుకున్నారు? వీడియో గేమ్స్ ఎక్కువ కదా. ఇప్పుడు ప్రజెంట్ మీ పిల్లలందరూ వీడియో గేమ్స్ ఫోన్స్ అవునా. ఫోన్ని తెలుగులో ఏమంటారు? చరవాణి అంటారు కదా. చలనచిత్రాలు అంటే సినిమాలు, టీవీలలో వచ్చే సినిమాలు అవన్నీ చూసారు కదా. ప్రస్తుతం మీ పిల్లలు ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. కానీ పూర్వకాలంలో ప్రీవియస్ డేస్లో మరి ఎలాంటి ఆటలు ఆడుకునేవారో తెలుసా? ఇంట్లో ఉండి అష్టాచమ్మ, పచ్చీసు, ఇంకా ఓమన గుంటలు ఈ ఆటలన్నీ ఆడుకునేవారు. బయటకు వెళ్ళిన వాళ్ళేమో కబడ్డీ, ఖోఖో, చిర్రగోని, పరుగు పందాలు అవన్నీ నేర్చుకునేవారు పిల్లలు. కానీ పూర్వకాలంలో ఇప్పుడున్నటువంటి టీవీలు, సెల్ ఫోన్స్ అవేమి లేవు కదా. ఉన్నాయా? లేవు. ప్రీవియస్ డేస్లో ఉన్నాయా? లేవు. మరి అప్పుడు ఊర్లో ఉన్న ప్రజలందరికీ కాలక్షేపం అంటే టైం పాస్, వాళ్ళు పొద్దంతా ఖాళీగా కూర్చుంటారు కదా. మరి ఆ కాలక్షేపానికి చూసేది ఏంటో తెలుసా మీకు? పూర్వకాలంలో మనం చూద్దాము, చూడలేదు. వాటిని ప్రాచీన కాలంలో ఏం కళలు అంటారు? ప్రాచీన కళలు, పూర్వ కళలు. ప్రాచీనంకి వ్యతిరేక పదం నూతనం, ప్రస్తుతం అన్నమాట. చూడండి, ప్రాచీన కళలో ఒకటి బుర్రకథ. బుర్రకథలో ముగ్గురు ఉంటారు, అందులో మధ్యలో ఉన్న వ్యక్తి తంబుర పట్టుకొని తందాడతాననుకుంటూ ఇది చేస్తూ ఉంటారు. దీని ఏమంటారు? బుర్రకథ అంటారు. ఈ బుర్రకథను ఊర్లో ఉన్న ప్రజలందరూ చూసేవారు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చూసేవారు. మరి వీళ్ళు ఏం చెప్పేవారు? ఏదైనా ఒక కథను తీసుకొని దాన్ని పూర్తిగా వివరించేవారనమాట. ఇంకొకటి గంగిరెద్దులాట. మన సంక్రాంతి అప్పుడు ఎక్కువగా ఆడతారు గంగిరెద్దులాట. ఒక గంగిరెద్దులు తీసుకొని దాన్ని అందంగా తయారు చేసి వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ కోలాట. ఇప్పుడు మనం ఏదో ఒక పండుగలకు, దసరాకి కానీ, వినాయక చవితి కానీ కోలాటలు ఆడుతూ ఉంటారు. కానీ పూర్వకాలంలో చాలా అమ్మాయిలు ఎక్కువగా ఆడేవారు, అబ్బాయిలు కూడా ఆడేవారు తెలుసా. ఒగ్గు కథ. ఇంకొకటి ఏమిటి? ఒగ్గు కథ. ఒగ్గు కథ కూడా వాళ్ళు డప్పు పట్టుకొని వాళ్ళ కథ చెప్తూ ఉంటారు, నలుగురు ఐదుగురు పార్టిసిపేషన్ ఉంటారు. నెక్స్ట్ యక్షగానం. చూడండి, యక్షగానంలో వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యారు కదా. ఇది యక్షగానం. తర్వాత భాగవతం. భాగవతం అంటే తెలుసా? రామాయణం, మహాభారతంలో ఏదైనా ఒక కథను తీసుకొని ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు వేషధారణ వేసుకొని అది స్టేజ్ మీద చేసేవాళ్ళనమాట. ఇంకొకటి తోలు బొమ్మలాట. ఇంకోటి ఏంటి? తోలు బొమ్మలాట. ఈ తోలు బొమ్మలాటలో బొమ్మలు ఆడుతారు, మనుషులు కాదండి. ఎవరు తెలుసా? బొమ్మలు ఆటలాడుతూ ఉంటాయి, అందుకే తోలు బొమ్మలాట. తోలు ఎందుకు వచ్చిందో మనము తర్వాత చూసుకుందాం. మన ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకునే పాఠం తోలు బొమ్మలాట. ప్రస్తుతం నేర్చుకునే ఆట ఏంటి? పాఠం ఏంటి? తోలు బొమ్మలాట. మరి ఈ తోలు బొమ్మలాట ప్రస్తుతం ఉన్న కలనా, పూర్వకాలంలో ఉన్న కలనా? పూర్వకాలంలో ఉన్న కళ ఇది తోలు బొమ్మలాట. చూద్దాము పాఠం ఉద్దేశం. మరి తోలు బొమ్మలాట ఫిఫ్త్ క్లాస్లో ఎందుకు పెట్టారు? మీరందరూ ఏం నేర్చుకోవాలి? దీని గురించి ఎలా ఆడేవారు, ఎవరెవరు పార్టిసిపేషన్ ఉండేవారు, అసలు ఏం చేసేవారు, ఎంత కష్టపడేవారు అనేది ఈ పాఠంలో మనం పూర్తిగా నేర్చుకుందాం. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ తోలు బొమ్మలాట పాఠం యొక్క? ముఖ్య ఉద్దేశం ఏదో చూద్దాం. ఏంటిది? ప్రాచీన కళలు మరుగు పడుతున్న సమయంలో, మరుగు పడుతున్న అంటే కనబడతలేదు అవునా. ఇప్పుడు ఎక్కువగా భాగవతాలు, రామాయణం, నెక్స్ట్ యక్షగానాలు కనబడుతున్నాయా? మీరు ఎవరైనా చూసారా? ఎవ్వరూ చూడలేము కదా. కానీ పూర్వకాలంలో అంటే మా చిన్నప్పటి కాలంలో ఆడేవారు. ఒక ఊరిలో ఒక 10-15 రోజులు వాళ్ళందరూ వచ్చి రోజు ఆడేవారు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు కదా. మరి అందుకే అవి మరుగు పడుతున్న సమయంలో, కనిపించని సమయంలో వాటిలో ఒకటైనా ఒక్కటి ఓన్లీ వన్. ప్రాచీన కళలు చాలా ఉన్నాయి, ఇప్పుడు మనం అన్నీ నేర్చుకున్నాం కదా. ఒక్కొక్క యక్షగానం అవన్నీ నేర్చుకున్నాం కదా. కానీ ఇది ప్రాచీన కళలో మరి
మరుగు పడుతున్న సమయంలో ఒక్కటైనా తోలు బొమ్మలాట గురించి విద్యార్థులకు తెలియజేయడం మీ అందరికీ తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కువగా కనబడతలేదు ఎక్కడో ఏదిగా అవునా, మీరు సినిమాలలో ఎక్కడో ఒక దగ్గర చూడొచ్చు కదా, ఇప్పుడు ప్రజెంట్ మాత్రమే కనబడట్లేదు. చూద్దాం మరి పాఠం ఉద్దేశం ఏంటి. ప్రాచీన కళలు మరుగుపడుతున్న సమయంలో కనబడట్లేని సమయంలో వాటిలో ఒకటైన ఈ తోలు బొమ్మలాట గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ తోలు బొమ్మలాట యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, అర్థమైందా? ఎందుకన్నాము ప్రాచీన కళలు అవి పూర్వకాలంలో ఆడే ఆటలు కళలు కాబట్టి వాటిని ప్రాచీన కళలు అన్నారు. ప్రాచీనంకి వ్యతిరేక పదం నూతనం నవీనం, సరేనా? ఇది ప్రాచీన కళలో ఒకటైన తోలు బొమ్మలాట గురించి మీరు ఇప్పుడు నేర్చుకున్నాము. ఓకేనా, మరి ఇది తోలు బొమ్మలాటను ఏమన్నాము, ఒక ప్రాచీన కళ, గ్రామాలలో ప్రదర్శించే కళ కనుక దీన్ని జానపద కళ అంటారు. గ్రామాలలో వ్యతిరేక పదం ఏంటి, పట్టణం కదా. మరి గ్రామాల్లో నుంచే వచ్చిందంట కళ ఇది, కాబట్టి ఏం కళ అన్నాము, జానపద కళ అంటారు. గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా ఆడే కళలు, అందుకని ఈ ప్రాచీన కళలు ఏమంటాము, జానపద కళ అంటారు. ప్రాచీన కళలో ఒకటి నమలప్ప తోలుబొమ్మలాట. ఓకేనా, మరి గ్రామాల్లోని ప్రదర్శించే కళ కనుక దీన్ని జానపద కళ అంటాము. గ్రామాల్లోనే పుట్టింది ఈ ప్రాచీన కళ జానపద కళ. ఓకేనా, మరి ఈ ఆటకు తోలు బొమ్మలను ప్రదర్శించే కళ కావున తోలు బొమ్మలాట. తోలుతో ప్రదర్శిస్తారు తెలుసా, ఏ తోలుతో తయారు చేస్తారు తెలుసా, మేక జింక గొర్రె వాటి చర్మంతో తయారు చేస్తారు, తోలుతో తయారు చేస్తారు. ఓకేనా, మేక జింక గొర్రె యొక్క తోలు అంటే చర్మంతో స్కిన్తో తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారు, బొమ్మలను తయారు చేస్తారు. మీరు ఇందులో చూసారా, ఇందులో బొమ్మలు కనబడుతున్నాయా, తోలు బొమ్మలాటలో కనబడుతున్నాయి కదా. ఈ బొమ్మలను వేటితో తయారు చేసేవారంట, మేక జింక గొర్రె చర్మంతో తయారు చేశారు కాబట్టి అందుకే ఈ తోలు బొమ్మలాటకు తోలుతో బొమ్మలను తయారు చేసే ఆట కావున తోలు బొమ్మలాట అని పిలిచేవారు. ఓకేనా, దేంతో తయారు చేస్తారంట, మేక జింక గొర్రె చర్మానికి ఏమంటారు తెలుసా, తోలు కూడా అంటారు స్కిన్ని. ఓకేనా, తోలుతో ఏం తయారు చేస్తారు, బొమ్మలను తయారు చేస్తారు కాబట్టి దీన్ని తోలు బొమ్మలాట అని కూడా అంటారు. నెక్స్ట్ మరి తోలు బొమ్మలాటలో చూడండి, మనము పెళ్ళికి వెళ్తే ఎంతోమంది కావాలి కదా, పురోహితుడు అంటే బ్రాహ్మణుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, ఇవన్నీ కావాలి కదా, అవునా కదా. మరి ఈ వీళ్ళు తోలు బొమ్మలాటలో ఒక కథను తీసుకుంటారు. తోలు బొమ్మలాటలో ఏం తీసుకుంటారు, ఒక కథను తీసుకుంటారు. ఏం తీసుకుంటారు అంటే రామాయణం, మహాభారతం, భాగవతంలోని ఏదైనా ఒక కథను తీసుకుంటారు. ఉదాహరణకి ఏంటిదంటే, మీకు ఇష్టమైనది ఏంటి చెప్పండి, రామాయణంలోని మహాభారతంలోని ఏదైనా ఒక కథను చెప్పండి. ఒక సరే చూద్దాం, సీతారాముల యొక్క కళ్యాణం, సీతారాముల యొక్క కళ్యాణం. మరి సీతారాముల కళ్యాణము జరిపించడానికి ఈ తోలు బొమ్మలాట వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. ప్రదర్శన అంటే షో చేస్తున్నారు. ఓకేనా, ప్రదర్శన చేస్తున్నారు. మరి వీళ్ళు తోలుతో బొమ్మను తయారు చేసుకుంటారు కదా, ఆ తోలు మీద ఏం చేస్తారు, సీత యొక్క బొమ్మను, రామచంద్రుడి యొక్క బొమ్మను, పురోహితుల యొక్క బొమ్మను, మరి ఆ పెళ్ళికి కావలసినటువంటి ఆభరణాలు, నగలు, మన అవన్నీ ఆ బొమ్మలకు తయారు చేస్తుంటారు. చూడండి ఒకసారి, నేను ఇందులో కనబడుతున్నాయి కదా, ఈ బొమ్మలు కనబడుతున్నాయి కదా, వాళ్ళందరూ ఈ బొమ్మలు కావలసి ఈ బొమ్మ క్లియర్గా కనబడుతుంది చూడండి. వీళ్ళు చూడండి వారి యొక్క ఆభరణాలు, జడ సారీ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, అవన్నీ ఆ తోలు మీద డిజైన్ చేస్తూ ఉంటారు. అవునా, తోలు మీద డిజైన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళిద్దరి యొక్క సంభాషణ మాటలు ఉంటాయి కదా, ఆ మాటలు కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. స్క్రిప్ట్ అంటాం కదా, ఏమేమి మాటలు మాట్లాడాలి, ఏ సంభాషణ వస్తుంది, ఏ పాటలు వస్తాయి, ఏ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాయి కదా, సంగీతం అంటాము అవునా. మరి సంగీతానికి వాళ్ళు ఉపయోగించేది ఏంటి తెలుసా, తాళాలు, మద్దెల, హార్మోనియం అవన్నీ ఉపయోగిస్తుంటారు. మరి అవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు,
వాళ్ళని ఏమంటారు తెలుసా కళాకారులు అంటారు ఈ తోలు బొమ్మలాటను ప్రదర్శించే వారిని ఏమంటారు కళాకారులు అంటారు కళాకారులు అంటారు ఆ కళాకారులే ఆ సీతారాముల యొక్క కళ్యాణ ప్రదర్శన చేస్తున్నారు కదా ఆ సీతారాముల యొక్క బొమ్మలను వారు మాట్లాడే మాటలను నెక్స్ట్ పాటలను వెనక నుంచి వచ్చే సంగీతాన్ని అవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు అంటే కళాకారులు తయారు చేసుకుంటారు ఆ పాత్రలకు ఏ మాటలు వస్తాయి ఆ బొమ్మలకు కావాల్సినటువంటి రంగురంగు దుస్తువులు అవునా చూడండి మీరు బయట బ్లాక్ కనబడుతున్నాయా ఈ బొమ్మలు కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా ఆభరణాలు కూడా అవి మెరిసిపోతూ ఉంటాయి అవన్నీ ఎంతో కష్టపడి తయారు చేస్తుంటారు ఒక పేపర్ మీద మనకు డిజైన్ చేయడానికి ఎంతో కష్టం ఉంటుంది అవునా కదా మరి వాళ్ళు అందరూ మెచ్చే విధంగా అద్భుతంగా బొమ్మలు గీయాలంటే ఆ కళాకారులు చాలా కష్టపడి ఉంటారు కదా అవునా కదా చాలా కష్టపడితేనే వారి యొక్క షో ప్రదర్శన అనేది విజయవంతంగా పూర్తవుతుంది అవన్నీ ఎంతో కష్టపడి కళాకారులు తయారు చేస్తూ ఉంటారు ఎవరు అమ్మా తోలు బొమ్మలాటను ప్రదర్శించే వాళ్ళని ఏమంటాము కళాకారులు అంటాము ఏమంటాము కళాకారులు మరి తోలు బొమ్మలాట ఏ కళ ప్రాచీన కళ తోలు బొమ్మలాట కళ ఏం కళ అమ్మా ప్రాచీన కళలు మరి గ్రామాల్లో ప్రదర్శించే కళ కావున దీన్ని జానపద కళ అంటారు మరి తోలు బొమ్మలాట ఎందుకు వచ్చింది తోలుతో బొమ్మలు తయారు చేసి ఆడతారు కాబట్టి తోలు బొమ్మలాట అని పేరు వచ్చింది కదా మరి ఈ తోలు బొమ్మలాటలు ఎక్కువగా గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి నమ్మకం ఉండే తెలుసా భారతంలోని విరాట పర్వం రామాయణంలోని సుందరకాండ మీకు భారతం తెలుసా కౌరవులు పాండవులు రామాయణం తెలుసా రామచంద్రుడు సీతమ్మ తల్లి అవన్నీ తెలుసు కదా మరి ఈ భారతంలో మహాభారతంలో ఏముంటాయి తెలుసా అందులో 18 భాగాలు ఉంటాయి ఒక్కొక్క పార్ట్ భాగం అంటేది పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి 18 పార్ట్స్ ఉంటాయి మరి ఆ 18 పార్ట్స్కి వాళ్ళు ఏమనేవారు తెలుసా పర్వాలు అనేవారు ఏమనేవారు పర్వాలు అని మరి రామాయణంలోని భాగాలను ఏమంటాం తెలుసా కాండాలు అంటారు ఇవన్నీ ఉండేవంటే 7 ఉంటాయి ఎన్ని ఉండేవమ్మా 7 భారతంలోని భాగాలని 18 వాటిని ఏమంటాము పర్వాలు అంటాము రామాయణంలోని భాగాలని 7 వాటిని ఏమంటారు కాండాలు అంటారు మరి ఈ తోలు బొమ్మలాట ఏ ఊరిలో గ్రామ పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరూ మా ఊరిలో ఈ భారతంలోని విరాట పర్వం రామాయణంలోని సుందరకాండ మా ఊరిలో ప్రదర్శించండి ఈ తోలు బొమ్మలాట మా ఊరిలో ఈ భాగాలు ప్రదర్శిస్తే మా ఊరికి ఎటువంటి నష్టం ఉండదు వర్షాలు బాగా పడతాయి మా ప్రజలందరూ సుభిక్షంగా క్షేమంగా ఉంటారు అని చెప్పేసి ఈ ప్రజలందరికీ నమ్మకం అంట అందుకని ఈ భారతంలోని విరాట పర్వం రామాయణంలోని సుందరకాండ ఏ గ్రామాల్లో అయితే ఎక్కువగా ప్రదర్శన చేస్తారో ఆ ఊరిలో ఎక్కువగా వర్షాలు పడి ఆ ప్రజలందరూ సుభిక్షంగా అవునా పూర్వకాలంలో దేని మీదమ్మా బతికేది అవునా పంటల మీదే కదా బతికేది పంటలు పండించి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు కదా మరి వర్షాలు బాగా పండాలి మాము ఎటువంటి కష్టాలు పడకుండా అందరూ సుభిక్షంగా క్షేమంగా ఉండాలని చెప్పేసి తోలు బొమ్మలాటను విరాట పర్వ గ్రామాల సుందరకంగా గ్రామాల్లో ఎక్కువగా ప్రదర్శించేవారంట ఎన్నమ్మా భారతంలోని భాగాలు 18 వాటిని ఏమంటాము పర్వాలు రామాయణంలోని భాగాలన్నీ 7 వాటిని ఏమంటాము కాండాలు అంటారు మరి రామాయణంలోని ఎక్కువగా ఈ తోలు బొమ్మలాట కళాకారులు సీతాపహరణం సీతాపహరణం అంటే సీతను తీసుకెళ్ళడం ఎవరు ఎత్తుకెళ్తారు తెలుసా ఎవరు ఎత్తుకెళ్తారు రావణుడు ఎత్తుకుని వెళ్తూ ఉంటారు సీతమ్మ రాముడు వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు రావణాసురుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ సీతమ్మను ఎత్తుకొని వెళ్తూ ఉంటారు ఆ ప్రదర్శన ఈ కళాకారులు తోలు బొమ్మలాట కళాకారులు ఎక్కువగా ప్రదర్శించేవారు లంకాదహనం అంటే తెలుసా ఆంజనేయుడు లంకకు వెళ్ళి ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మను తీసుకుని వెళ్ళి లంకలో దాచిపెడతారు కదా అది తెలుసుకున్న ఆంజనేయుడు ఆ రావణాసురుడి మీద కోపంతో తన తోకతో లంకను మొత్తం కాల్చేస్తూ ఉంటారు ఆటలు కూడా ఈ తోలు బొమ్మలాట కళాకారులు ఎక్కువగా ప్రదర్శించేవారంట తర్వాత లవకుశ ఎవరు లవకుశలు తెలుసా శ్రీరాముడు సీతమ్మ తల్లి యొక్క వాళ్ళ యొక్క పిల్లలు లవకుశ వాళ్ళు కూడా రామాయణం యొక్క కథను నేర్చుకొని పాట రూపంలో ప్రతి ఊరికి వెళ్ళి
ఇలా పాటను పాడేవారు. ఇలా ఒక కథను కూడా ఈ తోలు బొమ్మలు అనే కళాకారులు ఎక్కువగా ప్రదర్శించేవారంట. మరి ఈ తోలు బొమ్మల ఆటని ఎలా ప్రదర్శించేవారు? ఓకే మేడం, భాగవతం, గంగిరెద్దులు, కోలాటలు మనుషులు ప్రదర్శిస్తున్నారు, మరి తోలు బొమ్మలాటలో బొమ్మలు ప్రదర్శించేవారు అంటున్నారు, మరి ఎలా ప్రదర్శిస్తారు బొమ్మలు అని చెప్పేసి నేర్చుకుందాము. ముందు ఇక్కడ చూడండి, ఒకటి తెల్లని గుడ్డ తెర అంటే తెలుసా, ఒక తెల్లని గుడ్డను ఫస్ట్ ప్రదర్శనకు పెడతారు. దాని వెనకాల బొమ్మలు ఉంటాయి. ఇక్కడ ఇది తెల్లని గుడ్డ అనుకోండి, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మల వెనకాల లైట్ పెడుతుంటారు. లైట్ పెడితే ఈ బొమ్మల యొక్క షాడ్ ఎక్కడ పడుతుంది? ఈ తెల్లని గుడ్డ మీద, తెర మీద పడుతుంది కదా. మరి ఇక్కడ ప్రజలు ఉండేవారు, ఈ షాడోని వీళ్ళందరూ చూసేవారు. అదే తోలు బొమ్మలంట. ఓకేనా, ఎలా ప్రదర్శించేవారమ్మా? ముందు ఒక తెల్లని గుడ్డ తెరడం వచ్చేవారు, దాని వెనకాల ఈ తోలు బొమ్మలాట కళాకారులు ఆ బొమ్మలను పట్టుకొని ఉండేవారు. మరి ఆ బొమ్మల వెనకాల ఏముండేది? లైట్. లైట్ను పెడితే ఆ లైట్ యొక్క షాడో వల్ల ఈ తెల్లని గుడ్డ తెర మీద కనబడితే ఆ ముందు ప్రజలు చూసేవారు తోలు బొమ్మలాట. ఇది చాలా కష్టమమ్మా, తోలు బొమ్మలాట ఆడడం అనేది చాలా కష్టమైన ఆట. ఆ కళాకారులు ఎంతో గొప్ప శ్రమతో చేస్తారు, ఎంతో కష్టపడి ఆడుతూ ఉంటుంటారు. మరి ఇంతకు ముందు లైట్స్ లేవు కదా, ఉన్నాయి లైట్స్ లేవు. మరి అప్పుడు ఎలా ఆడేవారు అంటే ఆముదపు దీపాలు. ఆముదపు దీపాలు తెలుసా, అవి సీడ్ నువ్వులు పల్లీల నుంచి నూనె ఎలా వస్తుందో ఆముదం నుంచి కూడా నూనె వస్తుంది. అది కొంచెం నల్లగా ఉంటుంది, దాని యొక్క వెలుగు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ వెలుగు, ఆముదపు దీపాల వెలుగులో ఈ తోలు బొమ్మలను ప్రదర్శించేవారు. మీకు ఒక చిన్న సందేహం, అనుమానం, డౌట్ వస్తుంది కావచ్చు, ఏంటి మరి ఆముదపు దీపాల వెలుగులో ప్రదర్శిస్తున్నారు కదా, మరి పొద్దున ఆడతారా రాత్రి సమయంలో ఆడతారా? రాత్రి సమయంలోనే ఆడతారు. ఎందుకు? ప్రొద్దున సన్ లైట్ ఎక్కువగా ఉంటుంది, సూర్యకిరణాల యొక్క కాంతి ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఈ షాడో అనేది ఎక్కువ కనబడుతుందా? కనబడదు. కాబట్టి రాత్రి సమయంలో ఈ తోలు బొమ్మలను ప్రదర్శించేవారు. మరి రాత్రి సమయంలో ప్రదర్శించేందుకు ఆ ఊళ్ళోని ప్రజలందరూ ఆ తోలు బొమ్మలను చూడడానికి అందరూ వచ్చేవారు. మరి ఈ ఊళ్ళోని ప్రజలందరూ వస్తున్నారు కదా, మరి ఎక్కడ ప్రదర్శించేవారంటే ఊరి బయట, ఆ గ్రామము బయట చాలా ఖాళీ స్థలం ఉంటుంది కదా, దాన్ని ఏమంటాము మైదానంలో ప్రదర్శించేవారు. మైదానంలో ప్రదర్శించే ముందు ఇక్కడ ఈ మొత్తం ప్లేస్లో ప్రదర్శిస్తారనుకోండి తోలు బొమ్మలాట, మరి ముందు చుట్టూ మామిడి తోరణాలు కట్టేవారు. మామిడి తోరణాలు తెలుసా, మామిడి ఆకులు. ఆ మామిడి ఆకులు దారానికి కుచ్చి ఆ తోరణం లాగా చుట్టేవారు అన్నమాట. చుట్టి ఆ ప్రజలందరూ ఎంతో అద్భుతంగా ఈ తోలు బొమ్మలాటను ప్రదర్శించేవారు అన్నమాట. ఓకేనా, ఈ తోలు బొమ్మలాట ఏందమ్మా ప్రాచీన కళ, జానపద కళల్లో ఒకటైన ఈ తోలు బొమ్మలాట ప్రాచీన కళ. ఇది జానపద కళలు అని కూడా అంటారు, ఎందుకు గ్రామాల్లో నుంచి వచ్చిన కళ, గ్రామాల్లో ప్రజలు ప్రదర్శించే కళ కాబట్టి జానపద కళ అని అంటారు. ఇది తోలు బొమ్మలాటలో మొదటి భాగంలో వచ్చినటువంటి మొదటి భాగం. మరి తర్వాత భాగంలో ఏం నేర్చుకుందాము, ఎలా ప్రదర్శిస్తారు, ఎవరెవరు వస్తారు, ఓకేనా, మరి ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు, అవన్నీ విషయాలు నేర్చుకుందాము. నేను ఈరోజు ఒక చిన్న వర్క్ ఇస్తాను చూడండి. ఏంటి, మీ తల్లిదండ్రుల సహాయం తీసుకొని పూర్వకాలంలో ఏ ఆటలు ఆడేవారో దాని గురించి రెండు వాక్యాలలో రాయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఒక్కొక్క దాన్ని కథలు చెప్పాను కదా, అవి విని రెండు రెండు వాక్యాలు రాయండి. ఓకేనా, నమస్కారం.